లాడ్ యేసు క్రీస్తు నామను మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఐ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ ఇండిపెండెన్స్ డే మీ అందరికీ మరి భారతదేశపు స్వాతంత్ర దినోత్సవ మహోత్సవం సందర్భంగా మీ అందరికీ మరి స్వాతంత్ర దినోత్సవ శుభములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా ఈ రీతిగా ప్రత్యేకంగా ఈ దినం మరి ఇండిపెండెన్స్ డే సందర్భంగా మరి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి అలాగే ఈ శుభ సందర్భంలో భారతదేశంలో దేవుని యొక్క నమ్మకత్వాన్ని బట్టి భారతదేశంలో జరిగిన పరిచర్ని బట్టి మరొకసారి దేవునికి వందనాలు తిరిగి చేస్తున్నాను మరి ఈ రీతిగా దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళటానికి సహాయం చేస్తున్న దేవునికి వందనాలు తిరిగి చేస్తున్నాను మీరందరు బాగున్నారా మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం అలాగే మా కొరకు మరి మా పరిచయ నిమిత్తం మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాను ఈ ప్రత్యేకమైన సమయంలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను ఏ అయినా కోరుకునేది స్వేచ్ఛ స్వాతంత్రము మ్యాన్ ఈజ్ సోషల్ బీయింగ్ మానవుడు స్వేచ్ఛగా ఉండాలని హ్యాపీగా ఉండాలని కోరుకుంటాడు ముఖ్యంగా యమనస్తులను చూసినట్లయితే ఎప్పుడు ఎంజాయ్ చేయాలి ఎప్పుడు మేము స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటారు టూ అవర్స్ వారిని క్లాస్లో కూర్చోబెట్టి వారికి లెసన్ చెప్తే అబ్బా టూ అవర్స్ అయిపోయింది మమ్మల్ని బయటికి వదలలేదు చిన్న బ్రేక్ కూడా మాకు ఇవ్వలేదని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు ఎక్కువ సమయం మనం ఒక చోట ఉండటానికి మనం కట్టబడి ఉండటానికి మనం ఇష్టపడం ఎవరైనా స్వేచ్ఛను మనం కోరుకుంటూ ఉంటాం అదే రీతిగా మన భారతదేశం కూడా సుమారు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారి సామ్రాజ్యం బ్రిటిష్ ఎంపైర్ బ్రిటిష్ కింగ్డమ్ మనల్ని పరిపాలించడం మనందరికీ తెలుసు సుమారు రెండు వందల సంవత్సరాలు భారతదేశము వారి యొక్క కబంధ హస్తాల్లో ఉండటం మనకు తెలుసు చాలా వరకు మనం మేలు పొందాము అదే రీతిగా రెండు వందల సంవత్సరాల ఆల్మోస్ట్ బానిసత్వంలో భారతదేశం ఉండటం మనకు తెలుసు ఇలాంటి భారతదేశాన్ని మరి ఆ బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి విడిపించడానికి మరి మహాత్మా గాంధీ ఎంతో ప్రయాసపడ్డారు భారతదేశానికి క్విట్ ఇండియా అలాగే నాన్ వయలెన్స్ మొదలగు మూమెంట్స్ ద్వారా మరి భారతదేశానికి ఇండిపెండెన్స్ స్వేచ్ఛ స్వాతంత్రం రావడానికి మహాత్మా గాంధీ గారు ప్రయాసపడ్డారని మనం వింటూ ఉంటాం అలాగే ఆఫ్రికన్ కంట్రీస్ చూసినట్లయితే నెల్సన్ మండేలా మరి నెల్సన్ మండేలా ఆఫ్రికన్ లేకపోతే నల్ల జాతీయుల కోసం పోరాడి వారికి స్వేచ్ఛను ఇవ్వాలని వారిని ఆ యొక్క చైన్స్ ఆ బాండేజ్ నుంచి ఆ కబంధ హస్తాల నుంచి బయటకు తీసుకురావడానికి నెల్సన్ మండేలా ఒక ఫ్రీడమ్ ఫైటర్గా మరి ఆఫ్రికన్స్ కోసం మరి పోరాటం మనందరికీ తెలుసు అలాగే బర్మా లేకపోతే మయన్మార్ అనే దేశం గురించి చూస్తే ఆంగ్ సాన్ సూకీ అనే స్త్రీ ఒక మంచి ఫ్రీడమ్ ఫైటర్ లాగా పోరాడి మరి సూకి మరి మయన్మార్ యొక్క స్వేచ్ఛను స్వాతంత్రం కోసం ఎంతగానో పోరాడటం మనకు తెలుసు అలాగే ఫిడెల్ క్యాస్ట్రో క్యూబా గురించి మరి ఎంతో పోరాడి వారికి స్వేచ్ఛను ఇవ్వటానికి ఎంతగానో పోరాడాడు అలాగే వివిధ దేశాలు వారు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు వారు స్వేచ్ఛను వారు అనుభవిస్తూ ఉన్నారు అమెరికా దేశం గురించి చూసినట్లయితే జార్జ్ వాషింగ్టన్ అనే వ్యక్తిని ఇప్పటికీ వారు ఒక ఫ్రీడమ్ ఫైటర్గా ఒక గొప్ప వ్యక్తిగా వారు చూస్తారు కారణం జార్జ్ వాషింగ్టన్ ద్వారా అమెరికా దేశానికి స్వాతంత్రం రావటం వారు ఎంతగానో గొప్పగా గొప్ప విషయంగా భావిస్తూ ఉంటారు ఈ రీతిగా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి దేశం కూడా ఈ రీతిగా ఒక వ్యక్తి లేకపోతే ఒక కొంతమంది ద్వారా ఆ దేశానికి స్వాతంత్రం రావటం స్వేచ్ఛను రావటం మనం చూస్తున్నాం ఇన్ని ఉదాహరణలు ఎందుకు చెప్పాను తెలుసా ఇవన్నీ పొలిటికల్ ఫ్రీడమ్ ఆ రాజ్యాన్ని ఆ దేశాన్ని ఆ పరిస్థితుల నుంచి విడిపించి వారు పొలిటికల్ ఫ్రీడమ్ ఇచ్చారు వీళ్ళందరూ పొలిటికల్ ఫ్రీడమ్ ఇచ్చారు కానీ ఎవరు ఒక వ్యక్తికి ఆధ్యాత్మిక స్వేచ్ఛను ఇవ్వలేదు ఒక వ్యక్తికి ఆత్మీయంగా స్వేచ్ఛను ఎవరు ఇవ్వలేరు కేవలము యేస్సు క్రీస్తు వారు తప్ప ఈ ప్రత్యేకమైన సమయంలో రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం సింహాసనాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఆయన వచ్చిన కారణం ఏంటి తెలుసా మానవునికి స్వేచ్ఛను ఇవ్వాలని మానవుని ఆ పాపమనే కబంధ హస్తాల నుంచి విడిపించాలని పాపమనే దాశత్వం నుంచి విడిపించడానికి యేసో వారు ఇష్టపడ్డారు ఎంత ఈ సంవత్సరం అయితే పరిస్థితులు బాగాలేదు కానీ ప్రతి సంవత్సరం చూస్తే మరి ఇండియాలో అలాగే రిపబ్లిక్ డే కానీ ఇండిపెండెన్స్ డే కానీ మరి ఢిల్లీలో ఎంత వైభవంగా జరుపుకుంటామో మనందరికీ తెలుసు అలాగే ప్రతి రాష్ట్రంలో కూడా ఈ సందడి లేకపోతే ఈ సంబరాలు జరుగుతూ మరి ఎంతో ఆర్భాటంగా చేసుకుంటాం ఎందుకంటే మనకి స్వేచ్ఛ వచ్చింది మనకి స్వాతంత్రం వచ్చింది మనకి మాట్లాడే స్వేచ్ఛ లభించింది ప్రతి పౌరునికి అని మనం జ్ఞాపకం చేసుకుంటాం ఎంత సంతోషంగా ఈ పొలిటికల్ ఫ్రీడమ్ని అయితే ఈ యొక్క రాజ్యపరమైన లోకపరమైన స్వేచ్ఛను మనం ఒక వేడుకగా జరుపుకుంటున్నామో దీనికంటే ప్రాముఖ్యమైనది ఒక మనిషికి ఆత్మీయ ఆధ్యాత్మిక స్వేచ్ఛ ఎంతో అవసరం ఇస్రాయల్ గురించి చూసినట్లయితే సుమారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారికి స్వేచ్ఛ లేదు సుమారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు దాసత్వంలో ఉన్నారు ఐగుప్తు బానిసత్వంలో వారు ఉన్నారు అద్భుతమైన రీతిగా యహోవా దేవుడు మోషే ద్వారా ఆ నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసత్వం నుంచి ఆ దాసత్వం నుంచి ఆ సంఖ్యల నుంచి ఆ కఠినమైన పరిస్థితుల నుంచి వారికి స్వేచ్ఛను ఇచ్చి పాస్ ఓవర్ వారు ఎక్సోడస్ అంటే అక్కడి నుంచి విడుదలను దేవుడు వారికి అనుగ్రహించాడు ప్రియ సహోదరు ప్రియ సహోదరి ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్నా మీకు మీ జీవితంలో ఏ నిజమైన స్వేచ్ఛను ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు చాలా మంది అనుకునేది ఏంటంటే స్వేచ్ఛ అంటే మా ఇష్టం వచ్చినట్టు మేము జీవించటం మా లైఫ్ మా ఇష్టం అంటారు స్వేచ్ఛ అనే మాటకు ఇదేనో మనం ధ్యానం చేస్తున్న అంశము రియల్ ఫ్రీడమ్ నిజమైన స్వేచ్ఛ రియల్ ఫ్రీడమ్ నిజమైన స్వేచ్ఛ ఏంటో మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను ఫ్రీడమ్ లేకపోతే లిబర్టీ అనే మాటకు అర్థం ఏంటంటే సంపూర్ణ స్వేచ్ఛ ఫిఫ్టీ ఫిఫ్టీ కాదు ఫిఫ్టీ ఫిఫ్టీ కాదు సంపూర్ణ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీడమ్ అండ్ లిబర్టీ ఇన్ వన్స్ లైఫ్ ఒక వ్యక్తి జీవితంలో సంపూర్ణమైన స్వేచ్ఛను అది కేవలము యేసు క్రీస్తు ద్వారానే వ్యక్తికి లభిస్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను యోహాన్ స్వార్థ ఎందో అధ్యాయము ముప్పై రెండో వచనంలో మాట రాయబడి ఉంది సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయును ద ట్రూత్ షెల్ సెట్ యూ ఫ్రీ సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును అసలు ఎవరు ఈ సత్యం అసలు సత్యం అంటే ఏంటి అక్కడ యూదులు అనుకుంటున్నారు మేము చాలా మంచి వారము మేము చాలా గొప్ప వారము మేము ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాము మేము అబ్రహాము తరం వారము మేము అబ్రహాము పిల్లలము మేము అనుకుంటున్నారు కానీ యేసు క్రీస్తు వారు అలాంటి యూదులతో మాట్లాడుతూ సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో సత్యం అంటే ఏంటి వాట్ ఈస్ ట్రూత్ యేసుక్రీస్తు వారే ఆయన మాటల్లో ఆయన చెప్పారు యోహాన్ సువార్త పద్నాలుగు అధ్యాయము ఆరు వచనంలో నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను ఐ హామ్ ద ట్రూత్ సత్యము అంటే యేసుక్రీస్తు యేసుక్రీస్తు అంటే సత్యము యేసుక్రీస్తుని తెలుసుకోవటమే సత్యము యేసుక్రీస్తుని తెలుసుకోవటమే నిజమైన స్వేచ్ఛ చాలాసార్లు వింటూ ఉంటాం ప్రభు దేవుడు ప్రభు గొప్పవాడు ఆయన బెత్లహేమ్లో జన్మించాడు ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు ఏదో కథలాగా మనం వినేస్తాం కానీ ఆ స్వేచ్ఛను నువ్వు అనుభవిస్తున్నావా ఆ సత్యాన్ని నువ్వు గ్రహించావా లేకపోతే యూదుల్లాగే మనం మాట్లాడుతున్నావా మేము గొప్పవారం మేము చిన్నప్పటి నుంచి క్రైస్తవులు మా తాత ముత్తాతలు క్రైస్తవులు చిన్నప్పటి నుంచి మేము గుడికి వెళ్తాం ఆ చర్చి కట్టించింది మేమే బైబిల్ నేను వంద సార్లు చదివాను ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నామా యూదుల్లాగా యూదులు కూడా అలానే చెప్పారంట మేము అబ్రహాము పిల్లలము మేము మాకు ధర్మశాస్త్రం బాగా తెలుసు ధర్మశాస్త్రాన్ని చూడకుండా మేము వల్లివేయగలం అని వారు గొప్పలు చెప్పారు యేసుక్రీస్తు వారు యూదులతో అంటున్నాడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయను కారణం ఏంటి తెలుసా ముప్పై నాలుగో వచనం అదే హంస వార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై నాలుగో ఒక మాట రాయబడి ఉంది పాపము చేయివాడు పాపమునకు నాకు దాసుడు మనం పాపం అనే దాస్యత్వంలో ఉన్నాం ఫ్రీడమ్ ఫ్రమ్ బాండేజ్ ఆఫ్ సిన్ నిజమైన స్వేచ్ఛ ఇచ్చే యేసు క్రీస్తు వారు నీకు ఇచ్చే స్వేచ్ఛ ఎలాంటిదంటే ఫ్రీడమ్ ఫ్రమ్ బాండేజ్ ఆఫ్ సిన్ పాపం అనే బంధకం నుంచి ఏసయ్య నీకు స్వేచ్ఛనివ్వబోతున్నాడు ఫైజ్ డెబ్బై నాలుగు సంవత్సరాల భారతదేశపు స్వాతంత్రం ఇప్పటికీ ఆ స్వాతంత్ర స్వేచ్ఛా ఫలాలు చాలామందికి అందలేదు ఏ గవర్నమెంట్ అయినా రావచ్చు ఇప్పటివరకు ఎన్ని గవర్నమెంట్స్ రాలేదు ఎన్ని ప్రభుత్వాలు రాలేదు ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పేదలు పేదరికంలోనే ఉంటున్నారు ధనికులు ధనికులుగానే ఉంటున్నారు ఈ పొలిటికల్ ఫ్రీడమ్ అందరికీ స్వేచ్ఛను ఇవ్వదు ఈ స్వేచ్ఛా ఫలాలు ఎప్పటికీ అందరికీ చేరవేమో కానీ ఆధ్యాత్మిక స్వేచ్ఛనిచ్చే ఇచ్చే దేవుడు నీ అంతరంగంలో నిజమైన స్వేచ్ఛను ఇచ్చే గొప్ప దేవుడైన ఆయన అంటున్నాడు ఐ ఆమ్ ద ట్రూత్ నేను మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను ఒక వ్యక్తి ఉంది ఒక స్త్రీ ఉంది ఆమె చాలా పూజలు చేస్తూ ఉండేది బాగా నిష్ఠగా ఉండేది ఇలాంటి స్త్రీ ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తుంది అనేక మంది శిష్యురాలు అనుకున్నారు అనేక శ్లోకాలు బాగా వెల్లివేస్తూ ఉండేది బాగా భక్తి చేస్తూ ఉండేది ఇలాంటి స్త్రీ తన జీవితంలో ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు ఆ వ్యక్తి నెమ్మదిగా స్వేచ్ఛను గురించి మాట్లాడుతున్నాడు స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్నప్పుడు ఏసులో స్వాతంత్రం ఉంది యేసులో నిజమైన స్వేచ్ఛ ఉంది యేసు సత్యమై ఉన్నాడు అని మొదలగు విషయాల్ని స్వార్తను ఆమెతో పంచుకున్నప్పుడు నెమ్మదిగా ఆమె హృదయం తిరగబడింది నిజమే ఏదో నామకార్థపు భక్తి ఏదో నేను భక్తి చేస్తున్నాను కానీ నేను పాపం అనే దాసత్వంలో ఉన్నానని చెప్పి పండిత రమాబాయ్ కొన్ని క్షణాల్లోనే తన భక్తి ఆ యొక్క నామకార్థపు భక్తిని పక్కన పెట్టి యేస్సు క్రీస్తుని దేవుడు నిజమైన దేవుడు సత్యమై ఉన్న దేవుడు స్వేచ్ఛను ఇచ్చే దేవుడు నమ్మింది పండిత రమాబాయ్ యేస్సు క్రీస్తుని వెంబడించడం ప్రారంభించింది ప్రైజ్ ద లాడ్ నీ జీవితంలో నిజమైన స్వేచ్ఛను నిజమైన ఆనందాన్ని ఆ విడుదలను ఇచ్చేవాడు యేసుక్రీస్తు వారు ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి చాలామంది యవనస్తులు ఏమనుకుంటారంటే లైఫ్ ఎంజాయ్ చేయాలి ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తానని చాలామంది మంది యవనస్తులు తమ తమ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు స్వేచ్ఛ అంటే వారికి ఏంటో తెలుసా కాలేజీకి వెళ్లకుండా బంక్ చేసి బయట తిరగటం స్వేచ్ఛ అనుకుంటారు పేరెంట్స్కి తెలియకుండా సిగరెట్ తాగటం స్వేచ్ఛ అనుకుంటారు పేరెంట్స్కి తెలియకుండా బ్లూ ఫిల్మ్స్ చూడటం స్వేచ్ఛ అనుకుంటారు పేరెంట్స్ కి తెలియకుండా చాటింగ్ చేయటం స్వేచ్ఛ అనుకుంటారు నువ్వు అనుకుంటావు ఇది స్వేచ్ఛ అనుకుంటున్నావు బట్ ఆర్ ఇన్ ద క్లచెస్ అండ్ బాండేజ్ ఆఫ్ సిన్ పాపం అనే దాస్యత్వంలో ఉన్నావు అనే విషయాన్ని మర్చిపోవద్దు రోమిల్ రాసిన పత్రిక ఆరు అధ్యాయము పద్నాలుగు వచ్చిన రాయబడి ఉంది సిన్ షెల్ నాట్ మాస్టర్ యు పాపము మిమ్ములను ప్రభుత్వము చేయనేరదు ఎప్పుడైతే యేసు ప్రభుని నువ్వు అంగీకరిస్తావో ఆ స్వేచ్ఛను పొందుకుంటావు సిన్ షెల్ నాట్ మాస్టర్ యూ మాస్టర్ అంటే రూల్ యూ హూ ఈస్ రూలింగ్ యువర్ లైఫ్ నీ జీవితాన్ని ఎవరు రూల్ చేస్తున్నా నీ గర్ల్ ఫ్రెండా నీ బాయ్ ఫ్రెండా నీ శరీరమా నీ శరీర కోరికల వాంచల మొబైల్ ఫోనా ఈ లోకమా ఏది నేను రూల్ చేస్తుంది బైబిల్ చెప్తుంది పాపము మిమ్ములను ప్రభుత్వము చేయనేరదు సిన్ షెల్ నాట్ మాస్టర్ యూ యేసయ్య స్వేచ్ఛలోని ఆనందం ఎంత గొప్పదంటే సిన్కి కి పాపంకి ఇంకా అధికారం ఉండదు చిన్న చిన్న పాపం చేసే అవకాశం ఉంది కానీ పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని జయించే శక్తిని నికిస్తాడు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఈ స్వాతంత్ర దినోత్సవ ఈ యొక్క సమయంలో నిజమైన స్వాతంత్రం ఇసులో ఉంది ఆ సత్యము మిములను స్వతంత్రంగా చేస్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అందుకని పౌలు కూడా ఒక మాట అంటాడు గలతీయులు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనములో ఇకను జీవించు వాడును నేను కాదు క్రీస్తే నాయందు జీవించున్నాడు ఇట్ ఈస్ నో లాంగర్ ఐ ఇట్ ఈస్ క్రైస్ట్ హు లివ్స్ ఇన్ మీ అప్పటి వరకు నేను లోకమనే బంధకంలో నేను ఉన్నాను సంఘాన్ని క్రైస్తవుల్ని ఈడ్చుకుపోయాను స్త్రీలను ఈడ్చుకుపోయాను క్రైస్తవ సంఘాన్ని హింసించాను సౌలుగా ఇష్టం వచ్చినట్టు జీవించాను దమస్కు మార్గంలో సత్యాన్ని నేను తెలుసుకున్నాను దమస్కు మార్గంలో ఏసయ్య నన్ను దర్శించాడు ఇకను జీవించువాడును నేను కాదు క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నిజమైన స్వేచ్ఛను అనుభవిస్తున్నావా లేకపోతే యూదుల్లాగా మేము గొప్పవారము మేము అది ఇది అని చెప్పుకొని మనల్ని మనం మోసం చేసుకుంటున్నామా మోసపోకుడి దేవుడు విక్కరింపబడడు ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి ప్రియ సహోదరుడ ప్రియ సహోదరి నీ జీవితంలో నిజమైన స్వేచ్ఛను ఇవ్వటానికి యేసు క్రీస్తు వారు సిద్ధంగా ఉన్నారు ముందు ఆయన్ని అంగీకరించాలి ఆయన ప్రభువు అనే విషయం నువ్వు గమనించాలి రోమిల్ రాసిన పత్రిక పదవ అధ్యాయము పదవ వచనంలో యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని ముందు నువ్వు ఒప్పుకోవాలి ఆయన ప్రభువు ఆయన రక్షకుడు ఆయన నా పాపం నిమిత్తం చనిపోయాడు రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చింది దానికోసమే ఒకవేళ ఆయన రాకపోతే మనం ఇంకా ఇలాగ ఉండేవాళ్ళమేమో ఒకవేళ మహాత్మా గాంధీ గారు లేకపోతే నడిపించడానికి ఎవరు ఉండేవారో మనకు తెలియదు లేకపోతే నల్సన్ మండేలా లేకపోతే ఆఫ్రికన్ కంట్రీస్కి ఎవరుండేవారో మనకు తెలియదు అలా ఒక్కొక్క దేశానికి పోరాడారు యేసుక్రీస్తు వారైతే ఈ లోకంలో సమస్త మానవాళికి ఆధ్యాత్మికను స్వేచ్ఛను ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డారు ఎవరైనా మనం కోరుకునేది ఏంటంటే స్వేచ్ఛ కావాలని కోరుకుంటాం ఉదాహరణకు ఒక పక్షి చూడండి ఒక పక్షి చూసినట్లయితే పక్షిని సహజంగా ఒక పంజరంలో పెడతారు కేజీలో పెడతారు ఆ పక్షి ఏం కోరుకుంటో తెలుసా ఆ డోర్ ఎప్పుడు తీస్తారా నేను బయట ఎప్పుడు ఎగిరి వెళ్ళిపోదామా సంతోషంగా ఆ పంజరంలో ఉన్నప్పుడల్లా బాధపడుతూ ఉంటుంది ఎప్పుడు బయటికి వెళ్ళాలని కోరుకుంటుంది మనం కూడా అంతే మనం పాపం అనే కేజ్లో ఉన్నాం అనే ఆ యొక్క బందీలుగా మనం ఉన్నాం యేసు క్రీస్తు వారు ఆ డోర్ తీసి నీకు ఇవ్వటానికి ఆయన లోకానికి దిగి వచ్చాడు ఎంత అద్భుతమైన దేవుడు అందుకే చూడండి కురందిీలు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవచనంలో ఎవడైనా నువ్వు క్రీస్తు నందుడలా వాడు నూతన సృష్టి ఇదిగో పాతవి గతించెను సమస్తము కొత్తవాయను ఇఫ్ ఎనీ వన్ ఈజ్ ఇన్ క్రైస్ట్ హీఈ న్యూ క్రియేషన్ ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి ఏ స నీ జీవితంలో ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఒక యవనస్తుడు ఉన్నాడు ఆయన తాగుతూ ఉండేవాడు ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉండేవాడు వాళ్ళ నాన్నగారిని చాలా బాధపెట్టేవాడు వాళ్ళ నాన్నగారు చాలా బాధపడ్డారు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ వ్యక్తి లోక బానిసత్వంలో ఉన్నాడు దాసత్వంలో ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో ఆ తండ్రి ప్రార్థన దేవుడు ఆలకించాడు ఏం జరిగిందో ఏమో కానీ దేవుడు ఆయన హృదయాన్ని దర్శించాడు అద్భుతమైన రీతిగా ఆ తాగుడు స్నేహితులు డబ్బు ఇష్టం వచ్చినట్టు జీవించిన యవనస్తుడు అద్భుతమైన రీతిగా మారాడు ఏస్ఐలో నిజమైన స్వేచ్ఛ ఉంది అనే విషయం తెలుసుకున్నాడు ఆ పాప బానిసత్వం నుంచి దేవుడు ఆయన విడుదలనిచ్చాడు ఆయన పేరు స్కాఫీల్డ్ స్కాఫీల్డ్ ఏం చేశాడు తెలుసా భయంకరంగా తిరిగిన వ్యక్తి ఏస్ఐ నమ్ముకున్నాడు చివరికి స్కాఫీల్డ్ అనే బైబిల్ వర్షన్ కూడా వచ్చింది స్కాఫీల్డ్ ఒక వర్షన్ కూడా ట్రాన్స్లేట్ చేశాడు బైబిల్ని అద్భుతమైన రీతిగా ఏ స్లో ఉన్న స్వేచ్ఛను ఆయన అనుభవించాడు ఫ్రీడమ్ ఫ్రమ్ బాండేజ్ ఆఫ్ సిన్ సత్యము మిమ్ములను స్వతంత్రంగా చేస్తుంది ఆ పాపం అనే బానిసత్వం నుంచి మిమ్మల్ని విడిపిస్తుంది రెండవది ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ చాలామందికి ఉన్న బాధ ఏంటంటే భవిష్యత్తు ఏంటి భవిష్యత్తు గురించిన ఆలోచన ఏంటి ఎలా యేసు క్రీస్తుని నువ్వు అంగీకరిస్తే ఆయనలో ఉన్న స్వేచ్ఛను అనుభవిస్తే భవిష్యత్తు గురించి ఇంక నువ్వు భయపడవు కీర్తనలో ఇరవై ఏడవ అధ్యాయం ఒకటో వచనంలో ద లార్డ్ ఇస్ మై లైట్ అండ్ మై సల్వేషన్ అండ్ ఆఫ్ హూమ్ ఐ ఫియర్ రాష్ట్ర పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినంలో ఎహోవా మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడు ఇఫ్ గాడ్ ఇస్ విత్ అస్ హూ కెన్ బి అగేన్స్ట్ అస్ నిన్ను చేసిన వాడు సమస్తము కలిగి చేసిన వాడు ఆయన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు ఇంకా భవిష్యత్తు గురించిన ఆందోళన నీకు ఉండదు అందుకే చాలామంది దేవుని సేవకులు చెప్తూ ఉంటారు కదా బైబిల్లో ఫియర్ నాట్ భయపడుకుడి అనే మాట సుమారు మూడు వందల అరవై ఐదు సార్లు ఉందంట ప్రతి దినము దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడంట భయపడాల్సిన అవసరం లేదు యస్సు ప్రభు ఇచ్చే స్వేచ్ఛ స్వేచ్ఛలో ఇంకా భయం ఉండదు నిజమైన స్వేచ్ఛలో భయం ఉండదు స్వేచ్ఛ ఉందని చెప్తున్నావు కానీ ఇంకా భయపడుతున్నావు అంటే నిజమైన స్వేచ్ఛను ఎక్స్పీరియన్స్ చేయలేదేమో ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ ఆ భయం నుంచి ఆయన విడుదలనిస్తాడు యష్యా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదవవచనంలో భయపడకుము నేను నీ దేవుణ్ణి ఉన్నాను ఫియర్ నాట్ ఐ ఆమ్ యువర్ గాడ్ భయపడుతున్నావా కంగారు పడుతున్నావా భవిష్యత్తు గురించిన ఆందోళన చింత వేదన దుఃఖమా నీవు ఏ శయ్యలో ఉన్న స్వేచ్ఛను అనుభవిస్తే ఆ సత్యాన్ని తెలుసుకుంటే ఏ దేవునిగా ప్రభువుగా అంగీకరిస్తే నీ హృదయంలో ఆయన్ని చేర్చుకుంటే నీ భయాన్ని ఆయన తీసివేసే గొప్ప దేవుడని విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి ఒక శాస్త్రవేత్త గుర్రం మీద ప్రయాణం చేస్తున్నాడంట ప్రయాణం చేస్తూ చేస్తూ ఆయన వెళ్తున్నాడు వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా చక్రాలు ఊడిపోయినాయి చక్రాలు ఊడిపోయి ఆయన వంతుని మీద వెళ్తున్నాడు వంతుని మీద నుంచి ఆ గుర్రబండి కింద ఉన్న కాలువలోకి పడిపోయింది కేకలు వేస్తున్నాడు కేకలు వేస్తున్నాడు హెల్ప్ మీ హెల్ప్ మీ ఆ ఒడ్డున ఉన్న ఒక వ్యక్తి వచ్చి వెంటనే ఆయన పట్టుకుని చేయి పట్టుకుని పైకి లాగాడు పైకి వచ్చిన శాస్త్రవేత్త సైంటిస్ట్ ఏమన్నాడు తెలుసా బ్లేజీ పాస్కల్ అనే శాస్త్రవేత్త ఇట్లా అన్నాడు ఇట్ ఈస్ నాట్ సైన్స్ దట్ సేవ్డ్ మీ ఇట్ ఈస్ ఏ సేవియర్ హు సేవ్డ్ మీ ఆయన ఏమన్నాడు తెలుసా నన్ను రక్షించింది నా సైన్స్ కాదు నా శాస్త్రవేత్తగా నాకున్న పరిజ్ఞానం కాదు నన్ను రక్షించింది ఆ ఒడ్డున ఉన్న ఒక రక్షకుడు లాగా వచ్చి నా చేయి పట్టుకుని పైకి లాగాడు కనుక నేను రక్షణ పొందాను ప్రియ సోదరు ఆ స్వేచ్ఛను ఇవ్వడానికి నువ్వు పడిపోయిన నువ్వు పాప దాసత్వం నుంచి ఇవ్వడానికి ఒక సేవియర్గా ఒక రక్షకుడిగా యేసుక్రైస్తు వారు ఈ లోకానికి వచ్చారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి చాలామంది యవనస్తులకు ఉండే ఒక బలహీనత ఏంటంటే అనుకుంటారు చేయకూడదని కానీ మళ్ళీ 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 ఆ పాపం అనే బానిసత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది అంటారు అన్నయ్య నేను అనుకుంటున్నాను కానీ నా వల్ల కావట్లేదు నేను ఇట్లా ఉండకూడదు అనుకుంటున్నాను కానీ నా వల్ల కావట్లేదు ఏ సైను అంగీకరిస్తే ఆ స్వేచ్ఛను పొందుకుంటావు ఆ శక్తిని కూడా నువ్వు పొందుకుంటావు గలతీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచనం ఉంది ఆత్మానుసారముగా నడుచుకునేది అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు సామెతలు మూడో అధ్యాయము ఆరో వచనంలో నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి ఒప్పుకొనము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను ఏ నీ జీవితాన్ని సమర్పిస్తే ఆయన నీకు సహాయం చేస్తాడు ఆయన స్వేచ్ఛలో ఉన్న ఆనందాన్ని No Pandu contava. ఈ పరిస్థితుల్లో చూస్తుంటే చాలా కుటుంబాల్లో దుఃఖము వేదన ప్రతి కుటుంబంలో కూడా ఎవరో ఒకరు బంధువులు మరి పాజిటివ్ రావటం మనం చూస్తున్నాం చాలా కుటుంబాల్లో దుఃఖము క్వారంటైన్ సెంటర్స్లో ఉన్నారు హాస్పిటల్స్లో ఉన్నారు నిజమైన స్వేచ్ఛను ఇవ్వటానికి యేసు క్రీస్తు వారు ఇష్టపడుతున్నారు ఈ సమయంలో ఈ టీవీ ప్రోగ్రామ్ చూసినట్లయితే ముఖ్యంగా నీతోనే దేవుడు నీతో మాట్లాడాలని ఆయన ఆశపడుతున్నాడు యోహాన్ వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన మాట్లాడబడింది నా శాంతిని నేను మీకు అనుగ్రహించుతున్నాను ఈ లోకం ఇచ్చినట్టు శాంతి నేను మీకు అనుగ్రహించటం లేదు మై పీస్ ఐ గివ్ అన్ టు యూ సమాధానం లేదా నెమ్మది లేదా దుఃఖమా రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ సామ్రాజ్యంలో చాలా గుండా వెళ్ళాం చాలా సమస్యలు గుండా వెళ్ళారు భారత పౌరులు లేకపోతే భారతదేశపు ఫ్రీడమ్ ఫైటర్స్ ఎన్నో పోరాటాలు చేశారు రెండు వందల సంవత్సరాలు విరోచితంగా పోరాడారు అప్పుడు మన దేశానికి స్వాతంత్రం వచ్చింది అదే రీతిగా మనము కూడా ఒకవేళ భేదంలో ఉన్నామేమో దుఃఖంలో ఉన్నామేమో అసమాధానం నెమ్మది లేదు కుటుంబంలో నీ జీవితంలో అలజడి ఆందోళన వ్యాక్యూమ్ ఖయాస్ కన్ఫ్యూజన్ వీటన్నిటికీ పరిష్కారం ఏసు మాత్రమే యేసు మాత్రమే ముందు ఆయన్ని తెలుసుకోవాలి వ్యక్తిగతంగా నీ జీవితంలో ఆయన అంగీకరించాలి ఈ సత్యాన్ని తెలుసుకోవాలి ఈ సత్యము నీ జీవితంలో సంపూర్ణమైన ఇస్తుంది కొంచెం కొంచెం కాదు ఫిఫ్టీ ఫిఫ్టీ కాదు సంపూర్ణమైన స్వేచ్ఛ కంప్లీట్ ఫ్రీడమ్ అండ్ లిబర్టీ ఇన్ జీజస్ క్రైస్ట్ కనుక ఈ లోకంలో చాలామంది గొప్ప గొప్ప వారు కూడా ఫెయిల్ అయిపోయారు చాలామంది మాకు స్వేచ్ఛ ఉంది అని చెప్పుకున్న వారు కూడా ఫెయిల్ అయిపోయారు మనందరికీ తెలుసు జర్మనీలో ఉన్న హిట్లర్ విరోచితంగా పోరాడి అనేక యుద్ధాలు చేశాడు అన్నాడు భయానికే భయం నేనంటే నేనంటే అందరికీ భయం భయం కూడా భయం నేనంటే అంత గొప్పగా చెప్పుకున్న హిట్లర్ ఒకనొక పరిస్థితుల్లో అతని శత్రువులు చుట్టుముట్టినప్పుడు వాళ్ళ చేతుల్లో చనిపోవడం కంటే నన్ను నేను చంపుకోవడం మంచిదని చెప్పి తనకు తాను ఆత్మహత్య చేసుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు స్వేచ్ఛ ఉంది నాకు నేను అందరికీ స్వేచ్ఛనిస్తానని గొప్ప విరోచితంగా చెప్పుకున్న హిట్లర్ నాజీ హిట్లర్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఒక మనిషికి నిజమైన కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీడమ్ ఇచ్చేది యేసు వారు మాత్రమే ఈ లోకంలో ఎక్కడ మనకి స్వేచ్ఛ లభించదు ఎక్కడా నిజమైన స్వాతంత్రం లభించదు యేసులో నీకు నిజమైన స్వేచ్ఛ ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి సహోదరుడ ప్రియ సహోదరి సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయను ఫ్రీడమ్ ఫ్రమ్ బాండేజ్ ఆఫ్ సిన్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ ఫ్రీడమ్ ఫ్రమ్ డిప్రెషన్ అండ్ లోన్లీనెస్ నీ జీవితంలో ఆ స్వేచ్ఛను ఇవ్వడానికి ఏసుక్రీస్తు వారు ఇష్టపడుతున్నారు అందుకనే చాలామంది జీవితాలు మనం చూసినట్లయితే అపోస్తున్న పౌలు కావచ్చు అలాగే అనేక మంది జీవితాలు కావచ్చు మరి పొట్టి జక్కయ్య కావచ్చు అలాగే పాపాత్మురాలైన స్త్రీ కావచ్చు అనేక మంది జీవితాల్లో ఏసయ్య ఆ స్వేచ్ఛను ఇచ్చారు పాపాత్మురాలనే స్త్రీ చూసినట్లయితే లుకాసు వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఆరు నుంచి యాభై వచనాల్లో ఆ పాప ఆత్మురాలనే స్త్రీ అన్నాడు కనీసం పేరు కూడా మెన్షన్ చేయలేదు ఆమె యేసు పాదాలని కడిగినప్పుడు పశ్చాత్తాపంతో యేసు పాదాలని పట్టుకున్నప్పుడు ఏసయ్య నీ విశ్వాసమే నిన్ను రక్షించాను సమాధానము గలదానమై పొమ్ము ఏసయ్య నీ జీవితంలో అద్భుతమైన స్వేచ్ఛ స్వాతంత్రము విడుదల ఎవ్వరూ ఇవ్వలేని ఆనందాన్ని ఏసానికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి ఈ లోకంలో మొబైల్ ఫోన్ ద్వారా కానీ లేకపోతే ఈ లోకంలో అమ్యూస్మెంట్ పార్క్స్ కానీ లేకపోతే చాటింగ్ కానీ లేకపోతే లవ్ అఫేర్ కానీ ఏది ఇవ్వలేని స్వేచ్ఛ ఆనందము ఏసులో నీకు లభిస్తుంది ఆ విషయాన్ని నువ్వు గమనించాలి అలాగే పొట్టి జక్క జీవితంలో కూడా మనం చూస్తాం అప్పటి వరకు ఇష్టం వచ్చినట్లు జీవించాడు కానీ ఎప్పుడైతే ఏ తెలుసుకున్నాడు జక్కయ్య దిగిర నేను నీ ఇంట ప్రవేశించవలసి ఉన్నది ఆయన మన ఇంట్లో మన గృహంలో మన హృదయంలో నివసించాలని ఆయన ఆశపడుతున్నాడు అప్పటి వరకు ఇష్టం వచ్చినట్టు సంపాదించాడు గాని నాలుగంతలు తిరిగి ఇచ్చాడు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది మనుష్య కుమారుడు రక్షించడానికి లోకానికి వచ్చాడు మనకి స్వేచ్ఛనివ్వడానికి వచ్చాడు మనం ఈ లోకంలో మరి ఇండిపెండెన్స్ డే సందర్భంగా కేవలం సంబరాలు జరుపుకొని ఒకరికి ఒకరికి విషయస్ చెప్పుకోవడం కాదు నీ జీవితంలో నిజమైన స్వేచ్ఛ ఉందా ఒకవేళ లేకపోతే నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఉంది నీ జీవితంలో ఆయన స్వేచ్ఛను ఇచ్చే దేవుడిగా ఉన్నాడు అలాగే తప్పిపోయిన కుమారుడు లుకస్ వార్త పదిహేనవ అధ్యాయంలో మనం చూస్తాం మనందరికీ తెలుసు ఆయన జీవితంలో కూడా ఆ తప్పిపోయిన కుమారుడు రెండవ కుమారుడు ప్రాడిగల్ సన్ తప్పిపోయాడు దూరంగా వెళ్ళాడు స్వేచ్ఛను అనుభవించాలనుకున్నాడు దుర్వ్యాపారం చేశాడు తన స్నేహితులతో ఎంజాయ్ చేశాడు చివరికి బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు తండ్రి కౌలించుకుని ముద్దు పెట్టుకొని ఆయన చేర్చుకున్నాడు యేసు క్రీస్తు వారు కూడా అంతే మనం ఎంజాయ్ ఎంజాయ్ ఆయన దూరంగా వెళ్ళిపోతాం కానీ ఏసయ్య నిన్ను కౌగులించుకోవడానికి నిన్ను ముద్దు పెట్టుకోవడానికి నిన్ను చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఆ నిజమైన స్వేచ్ఛను ఏ ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు ఆయన నీ జీవితంలో అంగీకరిస్తావా బైబిల్ ఎప్పుడు ఎంజాయ్ చేయొద్దని చెప్పట్లేదు బైబిల్ చెప్తుంది ఆయనలో స్వేచ్ఛ ఉంది ఆయనలో ఆనందం ఉంది నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తానని దేవుడు అంతా చెప్తున్నాడు కనుక ఆయన శాంతిని సమాధానాన్ని నెమ్మదును స్వేచ్ఛను నీ జీవితంలో ఇచ్చే దేవుడు అట్టె కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక చిన్న ప్రార్థన చేసుకున్నాం మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడ జీవాధిపతిని కొందరాత్రి చేస్తున్నాం నాయన ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో నిజమైన స్వేచ్ఛ యేసులో మాత్రమే సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును ప్రతి ఒక్కరిని ప్రవా పాపమనే బంధకం నుంచి పాపమనే దాసత్వం నుంచి విడుదల మీరు ఇచ్చేయును నాయన ప్రభా నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించడానికి నిన్ను ప్రభువుగా అంగీకరించడానికి సహాయం చేయండి నీలో నా స్వేచ్ఛను ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ప్రతి ఒక్కరికి నీకు పని దాయి చేయమని ఏసు నామమున ప్రార్థించి ప్రార్థించి నాము తండ్రి ఆ మెయిన్ మీ అందరికీ వందనాలు మరి దేవుడు మీ అందరి జీవితాల్లో మరి నిజమైన స్వేచ్ఛను ఎక్స్పీరియన్స్ చేయడానికి దేవుడు సహాయం చేయాలని మేము ఆశపడుతున్నాం అండ్ ఐ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ ఇండిపెండెన్స్ డే మా పరిచయ నిమిత్తం కూడా మీరు భారంగా ప్రార్థన చేయండి మరి యూత్ ఫర్ జీజస్ అనే యవనస్తుల పరిచర్య మరి లాక్డౌన్ వల్ల ఈ కరోనా వైరస్ వల్ల కోవిడ్ నైన్టీన్ వల్ల బయటికి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఒకటే మేము చేస్తున్నాం ప్రార్థన విజ్ఞాపన మేము వాట్సాప్ గ్రూప్లో అనేక దేశాల నిమిత్తం రాష్ట్రాల నిమిత్తం ప్రార్థిస్తున్నాం మరి మా కోసం మీరు ప్రార్థన చేయండి అలాగే నా భార్య ఇద్దరు బిడ్డలు అలాగే మా యొక్క యూత్ ఫర్ జీజస్ బృందము మరి మా అందరి నిమిత్తం మరి ప్రార్థన చేయవలసిందిగా కూర్చున్నాం నీకేమన్నా ప్రార్థన అవసరతలు ఆత్మీయంగా బలపడాలి రక్షణ గురించి ఎక్కువ విషయాలు తెలుసుకోవాలి అని ఆశపడితే మరి పైన ఫోన్ నంబర్స్కి ఎప్పుడైనా మీరు ఫోన్ చేయవచ్చు నాతో కానీ అలాగే మా టీం వారితో మీరు మాట్లాడాలని రౌపేట మిమ్మల్ని కూర్చున్నారు మీకోసం ప్రార్థన చేస్తాం మరి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలని దీవించును గాక గాడ్ బ్లెస్ యూ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్ డైరెక్టర్ యూత్ ఫర్ జీసస్ ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్ గుణదల విజయవాడ మా వాట్సాప్ నంబర్స్